దయచేసి సూటిగా చెప్పండి స్వామి, భార్తు గారి జాతకంలో ఉన్న సమస్య ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అతని పాలిట మృత్యుదేవత. ఆయన నాకు జీవితాన్ని ఇచ్చిన మనిషి. ఆయన కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. చెప్పండి స్వామి, చేస్తాను. నువ్వు అతనికి దూరంగా ఉంటే కొంతలో కొంత మంచిదని నా అభిప్రాయం. జీవితం గురించి నీకన్నీ తెలుసు. భార్త గారి సాయంతో మా పిన్ని పెడుతున్న నరకం నుండి బయటపడి నేనిక్కడికి రాగలిగాను. ఆయన మూలంగా నాకెప్పుడు మంచి జరుగుతుంది. అలాంటిది నా మూలంగా ఆయనకిప్పుడు చెడు జరగబోతోందంటే నేనెలా భరించగలను స్వామి? అప్పుడు ఆయన నా మెళ్ళో వేసిన మూడు ముళ్ళు మా పిన్ని బారి నుండి నన్ను రక్షించాయి. ఇప్పుడు అవే మూడు ముళ్ళు ఆయన్ని శిక్షించబోతున్నాయని తెలిస్తే నేనెలా తట్టుకోగలను స్వామి? తాళిబొట్టు వల్ల భార్తో గారికి ప్రాణహాని జరగబోతోందంటే మాత్రం నాకు ఈ తాళిబొట్టు వద్దు స్వామి. నాకు భార్తో గారి ప్రాణాలే ముఖ్యం. ఆయన నిండు నూరేళ్ళు బ్రతికుండడమే నాకు ముఖ్యం. ఇప్పుడే ఈ క్షణమే ఆయన భార్యగా నా దగ్గరున్న ఈ ఆధారాలన్నీ తీసేస్తాను స్వామి, తీసేస్తాను. లేనప్పుడు చేయాల్సిన పని భర్త ఉన్నప్పుడే చేస్తున్నావేంటమ్మా? తాళి కట్టినవాడు శాశ్వతంగా ఉండడం కోసమే నేను ఈ పని చేస్తున్నాను స్వామి. నా దృష్టిలో ఈ తాళికి విలువ లేదు, ఎందుకంటే మా ఇద్దరిది కాంట్రాక్ట్ పెళ్లి స్వామి. నాకు కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నా మూలంగా ఆయనకి జీవితమే లేకుండా పోతోంది. నా చేతుల్లోనే ఆయనకి చావుందని జ్యోతిషుడు చెప్పాడు స్వామి. అలా అయితే అన్నం పెట్టి ఆదరించిన వాడికి విషం పెట్టినట్టే కదా స్వామి. నీ కథంతా నాకు అర్థమైంది. చూడమ్మా, వివాహ బంధం అనేది అంత తేలిగ్గా తెగిపోయేది కాదు.
అలాగే అంత తేలిగ్గా ముడిపడేదీ కాదు. ఎన్నో జన్మల కర్మఫలమే ఒక అమ్మాయిని అబ్బాయిని భార్యాభర్తల్ని చేస్తుంది. అందులో పుణ్యఫలం ఉంటే ఆ భార్యాభర్తలిద్దరూ కష్టనష్టాలు లేకుండా సుఖంగా జీవిస్తారు. పాపఫలం ఉంటే కష్టనష్టాలతో జీవిస్తారు. మాది ఉత్తుత్తి పెళ్లి స్వామి, అందరి దృష్టిలో మేం భార్యాభర్తలమే కాని మేమిద్దరం ఒకరికొకరు చాలా దూరంగా ఉంటాం స్వామి. చూడమ్మా, మీరిద్దరూ ఉత్తిత్తి పెళ్ళనుకుని ఆయన కట్టినా నువ్వు కట్టించుకున్నా శాస్త్రం ఒప్పుకోదమ్మా. నీ తల మీద ఆయన చేత్తో, ఆయన తల మీద నీ చేత్తో జీలకర్ర బిల్లం పెట్టుకున్నప్పుడు సహస్రంపై మూసుకపోయిన బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. మీరు ఒకరినొకరు అలాగే చూసుకుంటున్నప్పుడు మీలో ఉన్న సహస్ర జ్ఞానచక్రాలు ఒక్కటవుతాయి. అప్పుడు మీరు శాస్త్రోక్తంగానే కాదు శాస్త్రీయంగా కూడా భార్యాభర్తలవుతారు. పెళ్ళికొడుకు మూడుముళ్ళు వేసినప్పుడు మెడ వెనకాల ఉన్న విశుద్ధ చక్ర ప్రభావం మీమీదుంటుందమ్మా. భార్యాభర్తలిద్దరూ అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచినప్పుడు నీలోని ఏడు చక్రాలు నీ భర్తలోని ఏడు చక్రాలు కలిసిపోయి ఒక్కటవుతాయమ్మా. అంటే మీ ఇద్దరిది ఒకే శరీరమైనట్టు లెక్క. దాన్నే అర్ధాంగి అంటారు. అర్ధాంగి అంటే భర్తలు భార్య సగం, అలాగే భార్యలు భర్త సగం అని అర్థం. ఇది ఎప్పటి నుండో మన పెద్దలు సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇంతకీ మీ పెళ్లి ఎక్కడ జరిగింది? మీ పెద్దల సమక్షంలోనే కదా? అవును స్వామి. భార్యాభర్తలుగా మీరిద్దరూ నిండు నూరేళ్లుగా బ్రతకాలనే కదమ్మా. ఇంత గొప్ప సంప్రదాయాన్ని అంతమంది పెద్దలు కలిసి మీ పెళ్లి జరిపించింది. అలాంటి సంప్రదాయాన్ని కాదని, మీ ఇద్దరిది ఉత్తిత్తి పెళ్లి అని మీరెలా అనుకుంటారమ్మా? ఈ భార్యాభర్తల బంధమనేది అంత తేలిగ్గా తెగిపోయేది కాదమ్మా. మరి చాలామంది విడాకులు తీసుకుంటారు కదా స్వామి. మన సంప్రదాయంలో విడాకులు లేవమ్మా. ఒక్కసారి ముడివేసిన బంధం వందేళ్లు బంధంగా వర్తిల్లుతుంది. అయితే భర్త ఎలాంటి వాడైనా భార్య భరించాలా? అలాగే భార్య ఎలాంటిదైనా భర్త భరించాలా? అది భరించడం కాదమ్మా, సంప్రదాయాల్ని తెలుసుకుని ఒకరినొకరిని అర్థం చేసుకుని నడుచుకోవడం. ఒకరినొకరు కలిసి సమస్యల్ని పరిష్కరించుకోవడం. ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి మీద అలిగి ఏం చేశాడు? తిరుమల కొండ మీదికొచ్చి వెంకటేశ్వర స్వామి అయ్యాడు. ఎందువల్ల? ఇద్దరి మధ్య అలకల వల్లే. ఆ తర్వాత స్వామిని వెతుక్కుంటూ లక్ష్మీదేవే వచ్చింది. సత్యభామ ఆ కృష్ణుడి మీద ఎన్నిసార్లు అలగలేదు, కృష్ణుడు ఎన్నిసార్లు బ్రతిమిలాడలేదు. ఆ బ్రహ్మదేవుడి మీద సరస్వతీదేవి ఎన్నిసార్లు అలగలేదు, శివుడి మీద పార్వతీదేవి ఎన్నెన్ని అలకలు. స్వామి, నా వల్ల నా భర్తకి పెద్ద గండ ఉంది. తన నలుగుతో తయారు చేసి ప్రాణం పోసిన వినాయకుణ్ణి శివుడు తల నరికితే తల్లి పార్వతీదేవి తన భర్త అయిన శివుడి మీద కోపంతో రగిలిపోవడం వల్లే కదమ్మా ఈనాడు ఆ వినాయకుడు ముల్లోక నాయకుడయ్యాడు. అలాగే నీ విషయంలో కూడా ఏదో ఒక కారణం ఉంది అని అనుకోవచ్చు కదా. స్వామి,
మీరు నిజంగా దేవుడు స్వామి. దీర్ఘ సుమంగళీ భవ. ఉదయం నుండి ఏమీ తిన్నట్లు లేవు, కళ్ళు రెండూ లోపలికి పోయాయి. నాయన గణేష, నాన్నగారు. అమ్మకి ఆకలిగా ఉంది, వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చెయ్యి. అలాగే. కూర్చోమా. అయ్యో, ఇప్పుడేం వద్దు స్వామి. మరేం పర్వాలేదు, తినమ్మా, కూర్చో. నాయనా గణేష, అమ్మకి గాలి విసిరి పుణ్యం కట్టుకో. సేపు విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే స్వామి. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. మరి గుడి తలుపులు ఎవరు తెరిచారు, ఎలా తెరుచుకున్నాయి? ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇక్కడ ఇంకో పంతులు గారు ఉండాలి. ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు స్వామి, ఆయన ఆయన కొడుకు గణేష్తో కలిసి. ఈవిడెవరో మహాతల్లిలా ఉన్నారు. సాక్షాత్తు ఆ స్వామి ఈవిడి కోసం వచ్చారా? ఆ స్వామి ఇక్కడే ఎక్కడ ఉంటారమ్మా? ఆ స్వామి చాలా మంచివారు. ఆయన ఆయన కుమారుడితో కలిసి నాకు భోజనం పెట్టి విసినికెరతో విసిరి నాకు సేవలు కూడా చేశారు స్వామి. ఆ స్వామి కుటుంబంతో వచ్చి ఈవిడికి సేవలు చేశారంటే ఈవిడ మహానుభావురాల్లా ఉంది. అవునా తల్లి? అవును స్వామి. మీకు పూజకి టైం అయినట్లుందిగా మీరా పని చూసుకోండి, నేనా పక్క మందిరంలో కూర్చుంటాను. అలాగేనమ్మా. ఉంటాను స్వామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఏంటి పార్థుగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు ఉదయ్, మీరు అటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. ఆ రోజు అమూల్య అమ్మాయిని తీసుకొచ్చి జాయిన్ చేద్దాం అనుకున్నాను. ఆ అమ్మాయి ఏమైనా వచ్చిందా? రాలేదు సార్. సరే, వస్తే ఒకసారి నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఉదయ్, అమ్ము జాడేమైనా తెలిసిందా? లేదు పార్థు గారు, ఎక్కడ కనిపించలేదు. మా జగన్మాత, నన్ను కరుణించడానికి నా ఇంటికి స్వయంగా వచ్చిన నిన్ను గుర్తించలేకపోయాను. ఈ అంధుణ్ణి క్షమించు తల్లి, క్షమించు. ఇంకొక్కసారి నీ దర్శన భాగ్యం కలిగించు తల్లి. వద్దమ్మా, వద్దు. నేనే స్వయంగా వెతుక్కుంటూ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను తల్లి. ఆ శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో శ్రీరాముడి అవతారమెత్తి తన భక్తుల్ని కరుణించినట్లు నీవు కూడా ఒక మామూలు స్త్రీ రూపంలో నన్ను కరుణించడానికి వచ్చావా తల్లి? ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఒకరు నీవే తల్లి. నీవు ఎక్కడున్నా నేనే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను తల్లి, నీ దర్శనం చేసుకుంటాను.
గుళ్ళో పుడుకున్నావు? కొత్తగా వ్రతం ఏమైనా చేస్తున్నావా? పార్దు ఆంటీ ఎక్కడా? పక్క గుళ్ళో ఏమైనా ఉన్నారా? ఏంటమూల్య, ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు? పార్దు ఏమైనా అన్నాడా? పార్దు గారేమీ అనలేదు. మరి ఆంటీ ఏమైనా అన్నారా? లేదు. ఏంటమూల్య, ఎవరు ఏమీ అనకుండా ఎందుకిలా ఏడుస్తున్నావు? ఊరుకో. ఇది నాతో ఆడుకుంటుంది ఐశ్వర్య గారు. నేనొకటి అనుకుంటుంటే ఇంకొకటి జరుగుతుంది. అసలు ఏమైందో చెప్పు అమూల్య. నీ చేతుల్లోనే అతను చనిపోబోతున్నాడు. నువ్వు అతని కోసం చేసే ప్రతి పని అతన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు అతని పాలిట మృత్యుదేవతవి. నా మూలంగా పార్థ గారికి ప్రమాదం జరగబోతోందని తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను ఐశ్వర్య గారు. వెరీ గుడ్, ఇదే మంచి అవకాశం. ఎలాగైనా అమూల్యని పార్థుని దూరం చెయ్యాలి. జీవితంలో మళ్లీ పార్థుకి అమూల్య కనిపించినంత దూరం చెయ్యాలి. అవును, మా అమూల్య ఏది కనిపించటం లేదు. మాట్లాడవేంట్రా, అమూల్య ఎక్కడికి వెళ్ళింది?